ఈరోజు మనము ఒక రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను ఎవరు తొలగిస్తారు అనేటువంటి దాని మీద మనం మాట్లాడదాం ఒకటి కేంద్ర ప్రభుత్వం తొలగిస్తుందా లేదా రాష్ట్ర ప్రభుత్వం తొలగిస్తుందా లేదా గవర్నర్ అనేటువంటి వ్యక్తి తొలగిస్తారా లేదా రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి తొలగిస్తారా ఈ నాలుగులో ఏది సరైనటువంటి సమాధానం అనేటువంటిది ఒకసారి మనం డిస్కషన్ చేద్దాం ప్రజెంట్ మన తెలంగాణ రాష్ట్రంలో ఈ పేపర్ లీకేజ్ అనేటువంటి అంశం బాగా వివాదాస్పదంగా ఉన్నది ఈ కాంటెక్స్లో అందరూ కూడా పొలిటికల్ లీడర్స్ ఏమంటున్నారంటే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను తొలగించాలి టీఎస్పిఎస్సి అనేటువంటి దాన్ని సంస్కరించాలి అని చెప్పి మీరంతా కూడా చూస్తూ ఉంటారు వివిధ నిరాహార దీక్షలు చేయడం సమ్మేలు చేయడం మీరన్ను కూడా చూస్తామని ఉంటారు ఈ కాంటెక్స్లో మనకు పోటీ పరీక్షలలో దీని మీద ఏ రకంగా ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చన్ అనేటువంటి దాన్ని అడగచ్చు అనేటువంటిది ఒకసారి మనం చూద్దాం ఇది యూపీఎస్సీకి కావచ్చు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి కావచ్చు అదేవిధంగా టీఎస్పిఎస్సి నిర్వహించేటువంటి ఏ పరీక్షకైనా కానీ మనం కాంపిటేటివ్ ఓరియంటేషన్లో కాస్త ఇంపార్టెంట్గా మనం భావించాలి అయితే ఇక్కడ మనం మీరు ఒకసారి చూడండి మనకు భారత రాజ్యాంగంలోని మూడు వందల పదహైదు ప్రకారము మనకు రెండు రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు ఉన్నాయి ఒకటి కేంద్ర స్థాయిలో ఉద్యోగస్తులను నియమాకం చేయడానికి ఉన్నటువంటి ఒక సంస్థ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉద్యోగస్తులను నియమాకం చేయడానికి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటిది ఉంటుంది ఓకేనా రైట్ అదేవిధంగా అదేవిధంగా జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటిది కూడా ఒకటి ఉంటుంది జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కలిసి తమకి ఉమ్మడిగా ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావాలని ఒక తీర్మానం ఆమోదించి పార్లమెంట్ వద్దకు గాను పంపిస్తే పార్లమెంట్ ఒక సింపుల్ మెజారిటీ ద్వారా ఒక చట్టం అనేటువంటి దాన్ని చేసి జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అంటే పార్లమెంట్ ఒక చట్టం ద్వారా ఏర్పాటు చేస్తుంది అంటే ఇక్కడ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషను స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషను ఈ రెండూ కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు కాన్స్టిట్యూషనల్ బాడీస్ అదేవిధంగా జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటిది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ వన్ స్టాట్యుటరీ బాడీ అయితే ఆర్టికల్ నెంబర్ మూడు వందల పదహారు ప్రకారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కానివ్వండి అదేవిధంగా ఇతర సభ్యులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ కూడా నియమాకం చేసేది ఎవరంటే రాష్ట్రపతి నియమాకం చేసేది ఎవరంటే రాష్ట్రపతి అదేవిధంగా జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను కూడా నియమించేది రాష్ట్రపతి జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులని అదేవిధంగా యూపీఎస్సీ చైర్మన్ మరియు సభ్యులని నియమించేది రాష్ట్రపతి అదేవిధంగా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను నియమించేది ఎవరంటే గవర్నర్ ఈ కాంటాక్స్లో గుర్తుపెట్టుకోండి ఎవరు నియమిస్తారు గవర్నర్ నియమిస్తారు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కానివ్వండి అదేవిధంగా సభ్యులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ కూడా నియమించేది ఎవరంటే గవర్నర్ నియమిస్తారు ఒక రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ని మరి సభ్యులను నియమించేది ఎవరంటే గవర్నర్ గారు నియమిస్తారు అయితే ఇప్పుడు మనం తొలగింపు చూద్దాం చూడండి ఓకేనా తొలగింపు తొలగింపు కంటే మునుపు పదవీ కాలం ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది పదవీ కాలం సో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యుల యొక్క పదవీ కాలం వచ్చేసి ఆరు సంవత్సరాలు లేదా అరవై ఐదు సంవత్సరాలు ఓకేనా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ విచ్ ఈజ్ ఇర్లియర్ ుఆర్ కన్సన్ నియమించిన తేదీ నుంచి ఆరు సంవత్సరాలు లేదా అతని యొక్క గరిష్ట వయసు అరవై ఐదు సంవత్సరాలు ఏది ముందైతే దానినే పరిగణలోకి తీసుకుంటారు ఓకేనా దాన్నే పరిగణలో తీసుకుంటారు అదేవిధంగా జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యుల యొక్క పదవీ కాలం కానివ్వండి అదేవిధంగా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యుల యొక్క పదవీ కాలం కానివ్వండి ఇది ఆరు సంవత్సరాలు లేదా అరవై రెండు సంవత్సరాలు అరవై రెండు సంవత్సరాలు ఇక్కడ జాగ్రత్తగా చూడు యూపీఎస్సీ చైర్మన్ మరియు సభ్యుల యొక్క పదవీ కాలం వచ్చేసి ఆరు సంవత్సరాలు లేదా అరవై ఐదు సంవత్సరాలు అదేవిధంగా జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యుల యొక్క పదవీ కాలం కానివ్వండి అదేవిధంగా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యుల యొక్క పదవీ కాలం కానివ్వండి ఆరు సంవత్సరాలు లేదా అరవై రెండు సంవత్సరాలు ఈ రెండింటిలో ఏది ముందైతే దాన్నే పరిగణలోకి తీసుకుంటారు మరి ఈ పదవీ కాలం పూర్తి కాక మునుపు మనం వీరిని ఒకవేళ తొలగించాలంటే ఎలా తొలగిస్తారు ఒకసారి మీరు కానీ చూసినట్లయితే జాగ్రత్తగా చూడండి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ మూడు వందల క్లాజ్ వన్ ఏదైతే ఉన్నదో ఈ క్లాజ్ ఆర్టికల్ నెంబర్ త్రీ సెవె త్రీ వన్ సెవెన్ క్లాజ్ వన్ ప్రకారము యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అదేవిధంగా జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కానివ్వండి సభ్యులను కానివ్వండి అసమర్థత మిస్బిహేవియర్ మిస్బిహేవియర్ అసమర్థత అనేటువంటి కారణాల చేత రాష్ట్రపతి సుప్రీంకోర్టు చేత విచారించి ఎవరి చేత విచారించి సుప్రీంకోర్టు చేత విచారించి వారిని రాష్ట్రపతి గారు తొలగిస్తారు ఎవరు తొలగిస్తారు రాష్ట్రపతి తొలగిస్తారు ఏ కారణం చేత తొలగిస్తారు అసమర్థత అనేటువంటి కారణం చేత సుప్రీంకోర్టు చేత విచారించి రాష్ట్రపతి తొలగిస్తారు ఓకే ఇక్కడ జాగ్రత్తగా చూడాలి ఇక్కడ సుప్రీంకోర్టు ఆ యూపీఎస్సి లేదా జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ లేదా సభ్యుల మీద వచ్చినటువంటి ఈ అసమర్థత అనేటువంటి కారణాలను అది సింగిల్ బెంచ్ అంటే ఒక న్యాయమూర్తి అయినా విచారించవచ్చు లేదా డివిజనల్ బెంచ్ రెండు లేదా అంతకంటే ఎక్కువ మంది న్యాయమూర్తులనైనా సుప్రీంకోర్టే నియమించి విచారించవచ్చు అది సుప్రీంకోర్టు యొక్క ఇష్టం ఆర్టికల్ నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ క్లాస్ వన్ సబ్ క్లాస్ జే ప్రకారం ఓకేనా రైట్ సో ఆర్టికల్ నెంబర్ నూట ఐదు ప్రకారము ఇప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యుల మీద లేదా జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యుల మీద అసమర్థత అనేటువంటి కారణాల చేత రాష్ట్రపతి తొలగిస్తారు కదా ఎవరి చేత విచారించి సుప్రీంకోర్టు చేత విచారించి రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టు చెప్తారు కాస్త మీరు దీన్ని చర్చించి లేదా విచారించి మాకు రిపోర్ట్ ఇవ్వండి అని అంటారు అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుంది నూట నలభై ఐదు ప్రకారము సింగిల్ బెంచ్ అంటారు ఏక సభ్య ధర్మాసనం అంటారు తెలుగులో ఈ సింగిల్ బెంచ్నైనా నియమాకం చేయొచ్చు లేదా డివిజన్ బెంచ్నైనా నియమాకం చేయొచ్చు డివిజనల్ బెంచ్ అని అంటాం అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు ఉంటే దాన్ని డివిజనల్ బెంచ్ అంటారు ఐదు మంది కంటే ఎక్కువ న్యాయమూర్తులు ఉంటే దాన్ని రాజ్యాంగ ధర్మాసనం అంటారు కాన్స్టిట్యూషనల్ బెంచ్ అని పిలుస్తూ ఉంటారు అంటే ఇక్కడ ఏ సింగిల్ బెంచ్నైనా నియమాకం చేయొచ్చు లేదా డివిజనల్ బెంచ్నైనా నియమాకం చేసి సుప్రీంకోర్టు వారి మీద వచ్చినటువంటి అసమర్థత అనేటువంటి కారణాలను విచారించి రాష్ట్రపతికి రిపోర్ట్ ఇస్తే రాష్ట్రపతి వారిని తొలగిస్తారు అయితే రాష్ట్రపతి సుప్రీంకోర్టు నివేదిక ఇచ్చే లోపల నివేదిక ఇచ్చే లోపల వారిని సస్పెండ్ కూడా చేయొచ్చు ఓకేనా ఏం చేయొచ్చు సస్పెండ్ చేయొచ్చు ఓకేనా సస్పెండ్ చేయవచ్చును సో అదే విధంగా జాగ్రత్తగా చూడండి సేమ్ ప్రొసీజర్ ఆర్టికల్ నెంబర్ మూడు వందల పదిహేడు క్లాస్ టూ ప్రకారం స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మను మరియు సభ్యులను నియమించేది గవర్నర్ అయినా తొలగించేది కూడా రాష్ట్రపతి తొలగించేది కూడా రాష్ట్రపతి సేమ్ యూపీఎస్సి సభ్యులను ఏ రకంగా అయితే తొలగిస్తారో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను కూడా రాష్ట్రపతి అదే విధంగా తొలగిస్తారు అంటే ఎలా సుప్రీంకోర్టు చేత విచారించి వారిని రాష్ట్రపతి తొలగిస్తారు ఓకేనా రాష్ట్రపతి తొలగిస్తారు అయితే ఇక్కడ మీరు ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి ఇక్కడ రాష్ట్రపతి సేమ్ అన్నమాట రీజన్ కూడా అదే ఏ రీజను అసమర్థత అనేటువంటి కారణాల చేత స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను సభ్యులను సుప్రీంకోర్టు చేత విచారించి రాష్ట్రపతి తొలగిస్తారు అయితే ఇలా రాష్ట్రపతి గారు ఇలా తొలగించడానికంటే మునుపు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులని చైర్మన్ మరియు సభ్యులని సస్పెండ్ చేయవచ్చు ఏం చేయొచ్చండి సస్పెండ్ అనేటువంటి దాన్ని చేయవచ్చును ఓకేనా సస్పెండ్ అనేటువంటి దాన్ని రాష్ట్రపతి చేయొచ్చు అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి సో ఆర్టికల్ నెంబర్ త్రీ వన్ సెవెన్ క్లాస్ త్రీ ప్రకారం ఓకేనా క్లాస్ త్రీ ప్రకారం ఒకటి దివాలా తీసినప్పుడు దివాలా తీసినప్పుడు అంటే అధికారాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు ఉదాహరణకి విజయమాల్యా లెవెల్లో బ్యాంకులనే తమ అధికారాన్ని వినియోగించుకొని బ్యాంకుల నుంచి ఎనిమిది వేల కోట్ల నుంచి తొమ్మిది వేల కోట్లు రుణాలు తీసుకొని ఎక్కువ వెళ్ళిపోయాడు దీన్నే మనం ఏమంటామంటే దివాలా అంటాం అంటే అధికారాన్ని దుర్వినియోగం చేయడం ఇంగ్లీష్లో ఇన్సాల్వ్ అని అంటారు సో ఒకటి దివాలా తీసినప్పుడు ఓకేనా రెండోది ఆ వ్యక్తి ఏదైనా లాభదాయక పదవిని పొందినప్పుడు ఆల్రెడీ యూపీఎస్ఐ చైర్మన్ సభ్యులుగా జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యులుగా అదేవిధంగా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులుగా ఉంటూ ఏదైనా లాభదాయక పదవిని పొందినప్పుడు ఓకేనా రైట్ హోల్డింగ్ ది ఆఫీస్ ఆఫ్ ది ప్రాఫిట్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వంలో కావచ్చు లేదా రాష్ట్ర ప్రభుత్వాల్లో కావచ్చు ఏదైనా లాభదాయక పదవిని పొందినప్పుడు ఇక మూడోది రాష్ట్రపతి ఆ వ్యక్తి శారీరకంగా కానీ మానసికంగా కానీ అసమర్థుడు అని చెప్పి రాష్ట్రపతి భావిస్తే హీఈ అన్ఫిట్ ఓకేనా రైట్ అంటే ఆ వ్యక్తి శారీరకంగా కావచ్చు లేదా మానసికంగా కావచ్చు ఆ పదవిని నిర్వహించడానికి అసమర్థుడుగా రాష్ట్రపతి భావించినప్పుడు ఇక సుప్రీంకోర్టు చేత కూడా విచారించాల్సిన అవసరం లేదు రాష్ట్రపతి వారిని డైరెక్ట్గా తీసుకోవచ్చు ఓకేనా డైరెక్ట్గా పదవుల నుంచి తొలగించవచ్చు అది యూపీఎస్సీ చైర్మన్ సభ్యుల్ని తొలగించవచ్చు జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులని తొలగించవచ్చు అదేవిధంగా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను కూడా రాష్ట్రపతి తొలగించవచ్చు అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సినటువంటిది ఒక రాష్ట్ర ఒక రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను నియమించేది ఆ రాష్ట్ర గవర్నర్ అయినా తొలగించే అధికారం కానీ సస్పెండ్ చేసేటువంటి అధికారం కానీ రాష్ట్రపతికి మాత్రమే ఉన్నది ఎవరికి ఉంది రాష్ట్రపతికి మాత్రమే ఉన్నది ఓకేనా రైట్ సో ఇక్కడ మీరు చూడండి సో ఇక్కడ మీరు కానీ చూసినట్లయితే ఆన్సర్ ఏంటి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను ఎవరు తొలగిస్తారు డైరెక్టర్ ప్రశ్న కేంద్ర ప్రభుత్వం తొలగిస్తుందా నో కేంద్ర ప్రభుత్వానికి దీనికి సంబంధం లేదు రాష్ట్ర ప్రభుత్వం తొలగిస్తుందా నో దీనికి ఎలాంటి రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేదు సో గవర్నర్ తొలగిస్తారా నియమించేది గవర్నర్ కానీ తొలగించేది గవర్నర్ కాదు ఎవరు తొలగిస్తారు రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి తొలగిస్తారు గతంలో రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఉదయ్ భాస్కర్ గారు ఉన్నప్పుడు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఒక ఆర్డినెన్స్ ద్వారా ఒక ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాత్కాలిక చైర్మన్గా ఒక వ్యక్తిని నియామకం చేసింది దాని మీద ఆల్రెడీ ఉన్నటువంటి ఉదయభాస్కర్ గారు చైర్మన్ గారు హైకోర్టుకు పోయాడు నా హక్కులకి భంగం కలిగించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ద్వారా తాత్కాలిక ఏపీఎస్ చైర్మన్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసి ఒక పదవి నియామాకం చేసింది ఇది రాజ్యాంగ విరుద్ధంగా మీరు చెప్పండి అని చెప్పి హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఈ ఆర్డినెన్స్ అనేటువంటిది చల్లదు ఉదయ భాస్కర్ గారు ఏపీఎస్ చైర్మన్గా కొనసాగుతారు అని చెప్పి కూడా గతంలో పంపించింది అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను ఒకవేళ తొలగించాలనుకుంటే ఎవరు తొలగిస్తారంటే రాష్ట్రపతి గారు తొలగిస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీ వీరస్వామి